హైదరాబాద్ లో పేలుళ్ళ కుట్ర కేసు కొత్త మలుపు తీసుకుంది। ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీం అలియాస్ అర్షద్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు। తీవ్రవాది జహీద్ కు అందిన హవాలా డబ్బు వ్యవహారంలో కలీం పాత్ర ఉన్నట్లు విచారణ అధికారులు తెలిపారు। అబ్దుల్ కలీం ఇచ్చిన 40 లక్షలతో కలీం కార్లు బైక్లను కొనుగోలు చేశాడు। విదేశాల నుంచి వచ్చిన హ్యాండ్ గ్రనేడ్లతో జాహిద్ ముఠా పేలుళ్ళకు కుట్ర పన్నింది। కొనుగోలు చేసిన కార్లు బైక్లలో హ్యాండ్ గ్రనేడ్లు అమర్చి పేలుళ్ళకు ప్లాన్ చేశారు। దసరా సందర్భంగా హైదరాబాద్ లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్ళకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు। నాలుగు నెలల క్రితం దసరా సందర్భంగా హైదరాబాద్ లో అల్లర్లకు పేళ్ళలకు కుట్రపన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ముగ్గుర్ని అరెస్ట్ చేశారు। దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కీలక అంశాలను రాబట్టింది। ఆరుగురు నిందితులను గుర్తించిన సెట్ వారిలో ముగ్గుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు। మరో ముగ్గురు పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారు। ఆ ముగ్గురికి సహకరించిన ఆరోపణలపై తాజాగా అబ్దుల్ కలీం ను అరెస్ట్ చేశారు। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు। రఫీ చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేణు, నాలుగు నెలల క్రితం హైదరాబాద్ దసరా ఉత్సవాలను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినటువంటి ముగ్గురు ఉగ్రవాదులను ఇప్పటికే హైదరాబాద్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అబ్దుల్ జాహిద్, ఇతను 2005వ సంవత్సరము ఇదే దసరా రోజు కూడా విధ్వంసం సృష్టించారు। బేగంపేట్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యం మనకు తెలుసు। అక్కడ మానవ బాంబును వినియోగించి విధ్వంసం సృష్టించడం జరిగింది। ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ అబ్దుల్ జాహిద్ సుమారు 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు। అయినప్పటికీ 2017లో కోర్టు ఈయన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో పక్కా ఆధారాలు లేవంటూ విడుదల చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది। దీంతో కొంతకాలం స్తబ్దంగా ఉన్నటువంటి అబ్దుల్ జాహిద్ మళ్లీ ఐసిఎస్ ఉగ్రవాద కార్యకు ఊతమిస్తున్నాడనే సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు। ఇతనితో పాటు ఇతని అనుచరులైనటువంటి మాజ్ హసన్ ఫారిక్, ఇతనితో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నాడు, అతన్ని కూడా ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు। ఈ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ వద్ద 3 గ్రానైట్లు, చాలా విధ్వంసపూరితమైనటువంటి గ్రానైట్లుగా చెప్తా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు, ఎందుకంటే ఇవి పాకిస్తాన్ మాజ్ హసన్ ఫారూక్ 2-వీలర్ ద్వారా దాన్ని హైదరాబాద్ కు చేర్చారు। వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ వద్ద సుమారు 5,40,000 రూపాయలతో పాటు 3 గ్రానైట్లు దొరికాయి। అదేవిధంగా ఒక 2 ఫోన్లు కూడా పాకిస్తాన్ నుంచి ఈ గ్రానైట్లతో పాటు పార్సల్ గా వచ్చినట్టుగా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది। భారీ విధ్వంసం కుట్ర పన్నడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి అబ్దుల్ కలీం అనేటువంటి వ్యక్తిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। సుమారు 40 లక్షల రూపాయలు అబ్దుల్ కలీం వీళ్ళకి ఇచ్చినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది। రైట్, థ్యాంక్ యూ రఫీ।